ఆంధ్ర ఆక్టోపస్ వెంకటపాటి రాజగోపాల్ గారు తెలుగుదేశం పార్టీకి 100 ప్లస్ ఆర్ మైనస్ 10 అటు ఇటు అన్నారు, వైసీపీకి 72 ప్లస్ ఆర్ మైనస్ 7 అని చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఆ 72ని దాటేసి 150 స్థానాలు కూడా దాటేశారు కదా, మీ ఆనందం ఎలా ఉంది? అసలు మీ పేరేంటి? నా పేరు కృష్ణారెడ్డి, కోడూరు డల్లాస్ నుండి వచ్చామండి మేమందరం కూడా. ఇంకా మిగతా చోటు నుండి కూడా చాలా మంది వచ్చారు. ఎన్ఆర్ఎల్ అంతా కూడా పార్టీకి చాలా కష్టపడ్డారు. పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా, ఎన్ఆర్ఎల్కి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మొదట ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎన్ఆర్ఎల్ తరఫున హార్దిక శుభాభినందనలు. లగడపాటి కాదు ఆయన, ఆయన అబద్ధాల పాటి. ఆయన ఒక అమ్ముడుపోయారు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆడిన వ్యక్తుల్లో లగడపాటి ఒకరు, పవన్ కళ్యాణ్ ఒకరు. వీళ్ళందరూ కలిసి కేఏ పాల్తో సహా కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు కలిసి కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ప్రయత్నం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విఘ్నులు, తెలివైన వాళ్ళు భారీ మెజారిటీతోటి అంటే చరిత్రను ఆంధ్రప్రదేశ్ ప్రజలు సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి 152 స్థానాల పైన 175కి రావడం అంటే ఇది చరిత్రలో మళ్ళా ఇంకెప్పుడు జరగదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సునామీ. ఉత్తరాంధ్రలో మొదలుకొని దక్షిణ కోస్తాలో నుండి రాయలసీమ మీదుగా కుప్పంలో ఇది ఈ తీరం దాటింది. 152 కిలోమీటర్ల వేగంతో తీరం దాటింది జగన్ సునామీ అనేటువంటి ఒక తుఫాను. మరి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి మంచి పరిపాలన అందిస్తారు. ఇది 5 సంవత్సరాలే కాదు, రాబోయేటువంటి 40, 30, 40 సంవత్సరాలు కూడా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే 1 రాష్ట్రంగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 1 అవుతుంది. మనమందరం కూడా వారికి మద్దతు ఇచ్చి మరి రాష్ట్ర ప్రజలు ఈరోజు 24 సీట్లు గెలిపించారు. 25 కూడా వచ్చేస్తున్నాయి, 25 సీట్లు గెలుస్తున్నారు పార్లమెంట్ స్థానాల్లో. థర్డ్ బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ఇండియా మా మిత్రుడికి చెప్పినట్టుగా మరి మోడీ గారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసేటువంటి పరిస్థితిని మీరు రాష్ట్ర ప్రజలు కల్పించారు. మీ యొక్క ఆశలను ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా చెరిపోయారు. రాబోయేటువంటి రోజుల్లో మీకు సంక్షేమం, అభివృద్ధి రెండు కలగలిపి రాజన్న రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారని చెప్పేసి మీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ఎన్ఆర్ఎల్ తరఫున గుర్తు చేస్తున్నాము. మీ అందరికీ కూడా మా ఎన్ఆర్ఎల్ తరఫున మరొకసారి ధన్యవాదాలు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.